అసలు పండుగ సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారండి పెడతారా ఎవరండి అసలు అంటే పెళ్ళిళ్ళకు ఎవరు పోవద్దా పండుగ సీజన్లో బట్టల దుకాణంలో పోయి బట్టలు కొనుక్కుంటారు ఎవడన్నా బంగారం దుకాణంలో పోయి బంగారం కొనుక్కుంటారు పటాకులు కొనుక్కుంటారు అంటే ఎక్కడైనా ఐదుగురు కంటే ఎక్కువ జమ కావద్ద అంటే పటాకుల దుకాణంలో ఒకటి నలభై యాభై మంది ఉంటారు బట్టల దుకాణంలో పోతే నలభై యాభై మంది ఉంటారు పెళ్లిలలో భారాతులు నడుస్తాయి హైదరాబాద్లో మార్వాడీస్ కానీ సింధీస్ కానీ గుజరాతీస్ కానీ చాలామంది కూడా బ్రహ్మాండంగా భారాతులు తీస్తారు అంటే పెళ్లి చేసుకోవద్దు బట్టలు కొనుక్కోవద్దు పండుగ షాపింగ్ చేయద్దు ఫంక్షన్లు చేసుకోవద్దు ఇదేమీ రాజ్యం అని నాకైతే అర్థమవుతులేదు రజాకర్ల రాజ్యం లెక్కనే ఉండదు ఇది ఒక పిచ్చి నిర్ణయాలు అవగాహన రైత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఈ ప్రభుత్వం అసలు ప్రజల్ని చూసి ఎందుకు భయపడుతుందో నాకు అర్థమవుతలేదు ప్రజల కంటే గంత భయమా మీకు ఇప్పుడు నాకు తెలిసి ఇక పంజాగుట్టాలని అప్పుడప్పుడు బొంగ చూస్తుంటే ఆడ మటన్ దుకాణం ఉంటుంది ఆ మటన్ దుకాణం కూడా ఎప్పుడు చూసినా రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు ఆ దుకాణం బంద్ చేసుకోవాలన్నా మటన్ తినడు ప్రజలు బంద్ చేయాలన్నా నాకు అర్థమే కాలే నేను చాలాసార్లు రోడ్డు మీద పోతే చూస్తా నూట యాభై మంది లైన్లో పడారు ఎందు మరి ఆ దుకాణం కంటే ఉంటారు అందరూ నూట యాభై రెండు వందల మంది ఉంటారు ఇప్పుడు నువ్వు బాగుంటుందా నువ్వు కూడా అన్నీ ఉంటావే అయితే ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ అంటే నలుగురా ఐదుగురా ఐదుగురు కంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు మరి ఆ మటన్ దుకాణం బంద్ కావాలన్నా ప్రజలు మటన్ తిరుగుడు బంద్ చేయాలనా ఇప్పుడు బట్టల దుకాణంలో బట్టలు అమ్మాలన్నా బట్టలు బంద్ చేసుకోవాలన్నా పడగ ముంగట పెళ్ళిళ్ళీళ్ళు చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఏం చేయాలి ఇది చాలా అనాలోచితమైనటువంటి తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి